यात्रा दिवंगत वैएस राजशेखर रेड्डी गारी पात्र बेस अंदर चूसे उठर मेजारी आमलाग उ राजशेखर रेड्डी पात्रधारी ఆ డైలాగ్ చెబుతారు మమ్ముట్టి ఏమని ఇంటికి వచ్చిన ఆడబిడ్డతో రాజకీయం ఏంట్రా అని సో అటువంటి డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి మాటలు అటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఒక నాయకుడిని డిఫైన్ చేస్తూ ఉంటుంది అందులో అయితే నోడో ఆ డైలాగ్ అనేది రాజశేఖర్ రెడ్డి గారి అంటే ఒరిజినల్ క్యారెక్టర్ కూడా అదే అంటూ ఉంటారు అది డెఫినెట్ తన ఇమేజ్ని పెంచింది అండ్ ఇంకో సినిమాలో లీడర్ అనే సినిమాలో ఉంటుంది ఇంకో డైలాగ్ రానా ఏమంటారు ఒక ఆడబిడ్డకు న్యాయం చేయలేని సీఎం పదవి ఉంటే అంత పోతే అంత సార్ అంటారు కొన్ని కొన్ని జనాలకు బాగా కనెక్ట్ అవుతాయి ఇదే కోవలోనే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చివరికి అన్నం చుట్టూ కూడా రాజకీయం చేస్తూ ఉంటే అన్నం చుట్టూ నిజంగానే చాలా బాధిస్తుంది కొన్ని అన్నం చుట్టూ రాజకీయం ఏంటని ఆ డైలాగులను ప్రేరణగా తీసుకొని చివరికి అన్నం చుట్టూ కూడా రాజకీయం ఏంటి సార్ అని చెప్పి అనాలనిపిస్తుంది ఈ డైలాగును ప్రేరణగా తీసుకొని అందుకు కారణం వీడు ప్రతిపక్షము అన్నం చుట్టూ రాజకీయమే అధికార పక్షము అన్నం చుట్టూ రాజకీయమే సరే 2018 అంటే 2019లో ఎన్నికలకు ముందు అన్నా క్యాంటీన్లు అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తీసుకొని వచ్చింది అది కూడా ఎన్నికల సన్నాహాల్లో భాగంగానే తీసుకొని వచ్చారు అందులో అయితే నో డౌట్ ఏదో ఒకటైతే తీసుకొని వచ్చి అన్నం అయితే పెడదామనుకున్నారు పెట్టనీయండి తర్వాత 2019 ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదేంటో కానీ అనూహ్యంగా ఎక్కడే కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కనిపించకూడదు అనుకున్నారేమో ఈ సారు వారు కానీ చివరికి అన్నా క్యాంటీన్లు అనేటివి 5 రూపాయలకు భోజనం పెడుతూ ఉంటే వాటిని కూడా తీసి పక్కన పెట్టేశారు సరే ఆ తర్వాత అలా పోయి ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు దగ్గర వస్తూ ఉన్నాయి కాబట్టి దీని ద్వారా కొంతవరకు అయినా కనుక మళ్ళీ జనాల్లో చర్చ తీసుకురావడము అంటే అన్నా క్యాండిల్ లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే చర్చ తీసుకురావడము అని లేదు అంటే జెన్యున్గానే ఇది ఎవరన్నా తక్కువ డబ్బులు కలగకుండా ఫ్రీగా పేదవాళ్ళకి అన్నం పెడదామను ఏ కారణం చెప్తావు కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అన్నా క్యాండిల్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది అక్కడక్కడ స్టార్ట్ చేస్తే వీడి చుట్టూ అన్ని వివాదాలే నందిగామ చూసాం ఏకంగా హైకోర్టు ఆర్డర్స్ తోటి అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టుకునే పరిస్థితి కుప్పం చూసాం అన్నా క్యాంటీన్ పోలగొట్టేశారు వాళ్ళు ఇల్లు కొట్లాడుకొని తాజాగా మంగళగిరి చూస్తున్నాం బాబోయ్ ఎంతమంది పోలీసులు ఏంది ఒక్కొన్నగాని పట్టుకొని పైన కిందకు పడేయడం ఆ పాత్రలు కానీ ఇసిరి పక్కన పడేయడం ఆ కూర పాత్రలు ఆ విజువల్ చూడండి నీట్గానే నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది ఏహెచ్చి ఈ అన్నంతో రాజకీయం ఏం సమీ పెట్టనీయండి నష్టమేమో ఈ అధికార పార్టీకి వచ్చే నష్టమేంటే నాకు అర్థం కావట్లేదు ఏమనంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ పెద్ద ఫాలో అయ్యారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్రాఫిక్ ఇబ్బంది అనుకోండి అయితే పక్కన చూడండి స్వామి ఎన్ని షాపులు ఎంతమంది ముందుకు వచ్చేసి అన్ని ఆకుపై చేశారు ఎక్కడైనా రోడ్డు ఎంత ఉంటుందా ఎక్కడైనా రోడ్డు ఎంత ఉంటుందా ఎక్కడో వాళ్ళ దగ్గర పెట్టారంటే గంట 2 గంటలు అది ఉంటుందా నిలబడి తింటారేమో జనం గంట దానికే ట్రాఫిక్ ఉంటే ఉండనియండి నిదానంగా పోతారు ట్రాఫిక్ జామ్ అయితే అంతమంది అక్కడ మరి పిచ్చలు ప్యాక్ అయిపోతుందా తెనాలిలోను నందిగామలోను కుప్పంలోను పిచ్చలు ప్యాక్ అయిపోతున్నాయా రోడ్లు అంత ఉంది అదేమన్నా ఏ హైదరాబాద్ బెంగళూరా లేకుంటే ఏ విజయవాడ విశాఖపట్నమా అంత లేదు కదా ఏదో కారణంగా వాళ్ళు వెళ్ళి దాన్ని తీసేసేకి ఈరోజు అక్కడ పోలీసులు అంతమంది చూసిన తర్వాత నిజంగానే హెచ్చి అన్నంతా ఏం రాజకీయం చేస్తున్నారు మరి దారుణంగా పెడితే పెట్టేయండి తింటారు ఆకలితోనే అన్నం పెడితే తింటాడు మీరు పెట్టు వాళ్ళు తెలుగుదేశం పార్టీ పెడుతుంది అంటే మీరు పెట్టండి మీరు అన్నం బదులు ఇంకా అధికార పార్టీ ఇంకేమైనా 4 రూపాయలు ఎక్కువ ఉన్నాయో మీరు ఏమైనా బిర్యానీలు పెట్టండి వెజ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీలు పెట్టండి తింటారు హైదరాబాద్లో ఎంత బాగున్నాయి అవి ఎంతమంది తింటున్నారు ఎంతమందికి ప్రయోజనకరంగా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు పెట్టనీయండి రాజకీయం కోసం అంటారా అందరు చేసే పని అదే పట్టండి వాళ్ళు రాజకీయం కోసం పెడుతూ ఉంటే మీరు తీసేస్తున్నది ఏమైనా సమాజ సేవతో తీసేస్తున్నారా వాటిని వాళ్ళు రాజకీయం కోసం పెడుతూ ఉంటే ఈ అధికార పార్టీ వీళ్ళు ఏమైనా ఈ పోలీసులు ఏమైనా దాన్ని అధికారులు ఏమైనా సమాజ సేవను దృష్టిలో పెట్టుకొని ఏమైనా తీసేస్తున్నారు మీరు రాజకీయం కోసమే ఎక్కడ వాళ్ళకి మంచి పేరు వస్తుందో అని కానీ ఒక ముద్ద నోటి దగ్గర పెట్టుకుని ముద్దతోటి రాజకీయమైంది ఆయన అది లేక అడుగుతాను ఓ ముద్దతోటి రాజకీయమైంది మళ్ళీ కుప్పలు కుప్పలు పోలీసులు దానికి మళ్ళీ ఎక్కడెక్కడ ఈట్ చేసుకుంటూ పెట్టని అంటబ్బా అన్నం పెడితే నష్టమేంటి నేను చెప్పాను కదా పోయి మీరు బిర్యానీలు పెట్టండి అని లేకుంటే ఇంకెక్కడైనా కనుక
ఎక్కడికక్కడ ఆ ప్రైవేట్ హోటల్స్ ఉంటాయి కదా మిగతా హోటల్లో, వాళ్ళకి ఏమైనా వ్యాపారం ఇబ్బంది అవుతుందని చెప్పి ఎవరన్నా వీళ్ళు ఏమైనా ప్రోత్సహిస్తున్నారా ఏంది? లేకపోతే పోయి పోయి దాని పోయి బీకేసి రాపోండి అని కనీసం ఎక్కడికక్కడ పెట్టేవాడిని కూల్ చేయడం. ఇంకేదో ట్రాఫిక్లు జామలు అయిపోతున్నాయంట, ఎక్కడ రోడ్డు ఆకుపై చెప్పుడు అబ్బా, అందరూ చాలా బ్రహ్మాండంగా వ్యాపారాలు చేస్తున్నారు. పక్కన పెట్టుకున్న వాళ్ళందరూ మిర్చి బజ్జి ఎవడన్నా షాప్ రోడ్ సగం రోడ్డు మీద పెట్టింటారు సామాన్లు. వీళ్ళు చెప్పేది ఒక కారణం మళ్ళీ, ఏహే అసలు నోటి దగ్గర ముద్ద తీసేసే విధంగా చివరికి అన్నంతో కనుక రాజకీయం రాజకీయాలు చేస్తూ ఉంటే ఇటువంటి వాటికి కనుక మద్దతు తీసేయడం కరెక్ట్ అన్నామంటే అంతకు మించిన పాపం ఇంకొకటి ఉండదు. రాజకీయం దేనితోటైనా చేద్దాం, దేనితోటైనా చేయండి, దేని మీద ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. కడుపుకు పెట్టి అన్నమేందా తీసేసేది, ఆ కడుపుకు పెట్టి అన్నమే తీసేసేది. వీటి ప్రతిపక్ష ఇటు ప్రతిపక్షం వీళ్ళు కూడా రాజకీయ విమర్శలే. ఇప్పుడు నారా లోకేష్ అని అంటున్నాడు, కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఇట్లా తీసేయడు, జగన్మోహన్ రెడ్డి అన్నం తినట్లేదు తింటున్నాడు మరి ఏం తింటున్నాడు ఆయన తేల్చుకోవాలి అంటున్నాడు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడు ఇట్లా తీసేయడు, జగన్మోహన్ రెడ్డి కడుపుకు అన్నం తింటున్నాడు ఇంకెవరు తింటున్నాడు ఆయనే తెలుసుకోవాలి అంటున్నాడు. మరి ఇటువంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఎందుకన్నా, రాజకీయాలు చేస్తున్నారు దాన్ని హైలైట్ చేసుకోండి, తీసేస్తున్నారు కరెక్ట్ కాదని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు దాన్ని తీసేసి ఏనాయా మీరు సాధించేది,